గణేష అంటూ 9 రోజుల పాటు ఎంతో ఉత్సాహంగా భక్తి శ్రద్ధలతో ఆయనకి పూజలు చేశాము. ఇక ఇప్పుడు బాయ్ బాయ్ గణేష అంటూ ఆయన్ని సాగనంపే టైం దగ్గరకు వచ్చేసింది. ఖైరతాబాద్ లోని సప్తముఖ మహాశక్తి గణపతి నిమజ్జనం కోసమని సిద్ధంగా ఉన్నాడు. ప్రస్తుతం స్క్రీన్ నెంబర్ 4 దగ్గర నుంచి ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాము. ఎన్టీఆర్ మార్గ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జనసంద్రాన్ని తలపిస్తున్నాయి. దాదాపు 100,000 మందికి పైగా భక్తులు యొక్క నిమజ్జనాన్ని ప్రత్యక్షంగా చూడడం కోసం అక్కడికి విచ్చేశారని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణపతిని లిఫ్ట్ చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. మనం చూస్తున్నట్టుగా ఒక ఎక్స్క్లూజివ్ సూపర్ క్రేన్ ని ఖైరతాబాద్ మహాగణపతిని లిఫ్ట్ చేయడం కోసమని వినియోగిస్తూ ఉన్నారు. ఇది ఎక్కువ బరువుని కూడా మొయ్యగల క్రేన్. ప్రస్తుతం గణపతి నెమ్మదిగా పక్కకి తిరుగుతూ ఉన్నాడు. విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాము. ముందు ఒక 2 రోప్స్, వెనక వైపు ఒక 2 రోప్స్ ని చాలా పటిష్టంగా ఆ విగ్రహానికి అటాచ్ చేసి ఈ మహాగణపతిని లిఫ్ట్ చేసే ప్రక్రియ స్టార్ట్ అయింది. సూపర్ క్రేన్ ని దీనికోసం వినియోగిస్తూ ఉన్నారు. అశేష భక్త జన వాహినంతా కూడా ఆ ఖైరతాబాద్ గణనాథుణ్ణి 9 రోజుల పాటు ఖచ్చితంగా దర్శనం చేసుకునే ఉంటారు. చేసుకోలేకపోయిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే కనీసం నిమజ్జనం రోజైనా ఆ అద్భుత దృశ్యాన్ని మిస్ అవ్వకూడదు అని భావిస్తారు. అందుకే వాళ్ళంతా కూడా అక్కడ పెద్ద సంఖ్యలో చేరుకుని ఉన్నారు. త్వరగా వెళితే దగ్గర నుంచి స్వామిని చూసే అవకాశం ఉంటుంది అన్న ఆ ఉత్సాహంతో ఇవాళ ఉదయం నుంచి పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. అలాగే ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఒకవైపు 1-way పూర్తిగా బ్లాక్ చేసేశారు. 1-way వైపు ఎలాంటి భక్తుల రాకపోకల్ని అనుమతించట్లేదు. కేవలం పోలీసులు అలాగే ఇతర అధికారులు, సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే అటువైపు ఉన్నారు. అవతల వైపు నుంచి భక్తులంతా కూడా ఈ నిమజ్జనోత్సవాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తూ ఉన్నారు. ఆహా, అదిగో చూడండి, నెమ్మదిగా అక్కడ తనని చూడడం కోసమని విచ్చేసిన భక్తులందరికీ అభయమిస్తూ, మిమ్మల్ని అందరినీ నేను చూస్తున్నాను, మీరు నా కోసం కొన్ని గంటలుగా ఇలా ఎండలో ఎదురు చూస్తూ ఉన్నారు, అలాంటిది చివరిగా మీ అందరికీ మరొక్కసారి నేను నా చల్లని చూపుల్ని మీ వైపు మీపై ప్రసరింపజేసి మిమ్మల్ని నేను సంవత్సరం పొడుగునా నేను కాస్తాను అని చెప్పి అందరికీ అభయమిస్తున్నట్టు లేదు ఈ దృశ్యం చూస్తుంటే.